డిమాండ్లను నెరవేర్చాలని నిరవధిక సమ్మత చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఏటియుసి నాయకులు రాముడు లక్ష్మణ్ మరియు హమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలలో పనిచేస్తున్న సివిల్ సప్లై హమాలి కార్మికులకు 14 నెలల వేతనాలు ఏఎస్ రూపంలో జనవరి 20 నుండి వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో హమాలి కార్మికులకు ప్రాణాలకు తెగించి నిత్యావసర సరుకులను ప్రజలకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు వెంటనే చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు వెంటనే చెల్లించాలి. ఆగరాదు. సివిల్ సప్లై హమాలీలకు సంబంధించినటువంటి 14 నెలల పెండింగ్ వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏరియాస్ రూపంలో జనవరి 2020 నుండి చెల్లించాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వేడియడమన జరుగుతా ఉంది. మరి వెంటనే వారి ఏరియాస్ చెల్లించాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పద్ధతిలో ఆర్డీఓ కలెక్టర్ కార్యాలయాలకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో ఈ నెల 18వ తారీఖు నుండి నిరోధక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పౌర సరఫరా గోదాం సంబంధించినటువంటి సివిల్ సప్లై హమాలి కార్మికులు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. వీరి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి మరి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వీళ్ళకి సంబంధించినటువంటి మరి గతంలో కరోనా టైంలో లాక్డౌన్ టైంలో మరి అందరూ ఇళ్లలో ఉన్నప్పటికీ ప్రాణాలకు తెగించి మరి వీరు నిత్యావసర సరుకైనటువంటి రేషను పేదలకు అందే విధంగా సివిల్ సప్లై హమాలీలు పనిచేస్తే మరి ఈరోజు వారి యొక్క పొట్టగూటి గడవకుండా మరి రకాల వేతనాలు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని ఏఐటీసీగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వారి యొక్క సమస్య పరిష్కరించకపోతే జరగబోయేటువంటి పరిణామాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత. దీనిపై ఇప్పటికే సివిల్ సప్లైకి సంబంధించినటువంటి కమిషనరు చైర్మను మరి ఒప్పుకున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వ అధికారులు ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వివరించడం సిగ్గుచేటైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా ఏఐటీసీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుండి ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే గత 25 సంవత్సరాలుగా సివిల్ సప్లై కార్మికులు ప్రభుత్వాలకు ఎన్నో సేవలు చేస్తూ ప్రభుత్వానికి అండదండగా ఇలా మేము కష్టపడుతూ ఉన్నాము. అదేవిధంగా గత 2-14 నెలలుగా మాకు రావాల్సినటువంటి కార్మికులకు ఏరియస్ డబ్బులు వెంటనే తెలంగాణ ప్రభుత్వం త్వరగా ఇవ్వాలని చెప్పేసి మేము సివిల్ సప్లై కార్మికులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనా కష్టకాలంలో అందరూ ఇంట్ల నుంచి బయటికి వెళ్లకుండా ఇళ్లలో ఉంటే మేము ప్రతి ఊరికి ప్రతి గల్లీకి వెళ్ళి ఇలా ఆహార ధాన్యాలు మేము ప్రజలకు కష్టపడుతూ మేము అందించడం జరిగింది. దానైనా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఇలా మాకు రావాల్సినటువంటి డబ్బులు కానీ హక్కులు కానీ మాకు ఇవ్వాలని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం హమాలి కార్మికులుగా.